నమస్కారం వార్తలకే స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అక్టోబర్ 17వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలని విధిగా పాటించాలని కలెక్టర్ ఆదేశం నేవా నది చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి ప్రజలకు రక్షణ కల్పించాలి నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందరే 57 రోజుల నుంచి 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చుంటాయి కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం వర్షంలో తడుస్తూ నిరసన దీక్ష చేపట్టిన శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు चित्तूर जिला गंगाधर नेलूर निजकवर्ग कार्वेट नगर मंडल केन्द्र मंडल स्थाई अधिकारों गंगाधर नेलूर एमएलए डाक्टर वीएम थॉमस तुफान कारणंगा अत्यवसर समावेश समीक्षा समावेश निर्वहिंचार रेपेदना अल्लू पड़पोना विपरीत वर्ष वी नील मुनगे स्टेज रिस्क रेस्क्यू टीम रेडी उल्कि मोरल सपोर्ट इवाना अवसर अच्छे जेसीबी रेडी ट्राक्टर रेडी फायर डिपार्टेंट रेडी एना जरगकूद जी मेमंदर रेडी अदे विधि इलेक्ट्रिकल डिपार्टेंट वाली रेडी करे वैर पड़पिंदी स्तंभ पड़पाई लेकिन ट्रांसफार्मे हई वोलटेज फ्लक्चुएशन जरिए अप्रमी वाली रेडी मैं अंदर प्रजलू भयपड़ी मेमंदर मीत उमोको इमीडियट टोल फ्री नंबर आलरे पब्लीश जरूरी नंबर का कंट्रोल रूम नीचे इमीडियट रेस्पास्टा इमीडियट सहाय अदे विधा नष्ट जे कि पड़पिंदी लेदाना जरिए जरगकूद जरिए खचित मेमुंधी मैं आंकड़ा प्रभुत्म तरफ ना तरफ सो सहाय रेडी उन्नाजुरा हाउस पड़पिंदो वाली सो डे रेडी वचुना वाल परामर्शी वाली इदे विधा रिव्यू मीट आर मू जी वाली मोटिवेट जनल की भरोसा इच्छी मेमो उत गवर्नमेंट मेक 24 गंटे भरोसा इवानी सो खत मैं जन कोसम 24 अवर्स पे ఇది మంచి ప్రభుత్వమని నిరూపించుకుంటాము సో కాబట్టి మేము ఉన్నామని చెప్పేసి మీకు ప్రోసెస్తో ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము మేమందరం కూడా డిపార్ట్మెంట్ తరపున ఇట్లా ఉంటామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మమ్మల్ని ఒక అన్నగా తమ్ముడుగా మీతో పాటు ఉండి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఆదుకుంటామని ప్రోసెస్తాం చిత్తూరు నడిబొడ్డున ఉన్న నీవా నది చుట్టూ వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారని గతంలో వరదల కారణంగా వేలాది మంది నష్టపోయారని భవిష్యత్తులో అలాంటి పరిస్థితి లేకుండా ప్రహరీ గోడ నిర్మించి ప్రజలకు రక్షణ కల్పించాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నీవా నది వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు జిల్లా నాయకులు కె సురేంద్రన్ మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వం సమస్య వచ్చినప్పుడే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీవా నది చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం తుఫాను వలన ఎప్పుడు వరద వస్తుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు అదే విధంగా దుర్వాసనతో రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు బైట ప్రాంతాలలో వర్షాలు భారీగా పడితే నీవా నది తీవ్ర స్థాయిలో ప్రవహిస్తుందని అప్పుడు ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు కార్పొరేషన్ అధికారులు తూతూ మంత్రంగా బ్రిడ్జ్ దగ్గర మాత్రమే క్లీన్ చేశారని అలా కాకుండా కాలువ మొత్తం పూడిక తీత తీయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా జిల్లా కేంద్రంలోని చిత్తూరు నగరంలో ఎలాంటి నష్టపరిహారం జరగకుండా కలెక్టర్ ఇతర అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో నేవా నది పరివాహక ప్రజలు పాల్గొన్నారు. शासन सभ्यु मैं अधिकार मतलब नदी प्राप्त में उद्धन कल प्रहरी को निर्मित वाल रक्षण कल हामी इला सदर्भ में आई इला पानी भविष्य मतलब प्राप्त में उ पेदल की रक्षण कल प्राप्त प्राप्त चला वेला मंदिर प्रजल निवसी नदी चुट इला अंदव उ पैन प्रांत इन वर्षा पड़कना पैन प्राप्त में वर्षा पड़ी नदी का मत तीव्रता वो अभी चीज पैस्थिफ़ पेदवाजुद वर्षा पन चाल इबंध पड़ने पैस्थिंद अधिकार प्रभुत्म स्पंदी इदेद वर्षा वच्चे भविष्य दृष्टि पेको रेप भविष्य दृष्टि पेको दी प्रत्याम मार्ग कल मत प्रहरी गोड़ वे निर्मित दी पनल वेपाली सीपीएम को डिमेंड अधिकार तात्कालिक पन प्रयोजन का नदी चुट मतलब मत इतने का मत कुछ पूर्ति स्थाई एदात बिजली दर मतलब पूर्ति स्थाई रेप वर्ष पड़ा नीलू वे अवकाश हो आधा शाश्वत मैं पत्र कल डिमेंड दसम सहकाली తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన కొరమైనగుంట గొల్లవానిగుంట ఆటో నగర్ తదితర ప్రాంతాలలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన కొరమైనగుంట గొల్లవానిగుంట ఆటో నగర్ తదితర ప్రాంతాలలో అధికారులతో కలిసి తిరుగుతూ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలతో మాట్లాడుతున్నారు. కొరమైనగుంటకు నీరు ఎక్కువగా వచ్చి చేరుతూ ఉండడంతో పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. అలాగే నగరంలో నీరు చేరిన కొడలలో అండర్ బ్రిడ్జ్ల వద్ద మోటార్లతో నీరు తోడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. వర్షాల గురించి ఎలా ఏమి ఎలాంటి ప్రికాషన్స్ మనకి ఈ రోజు రేపు హెవీ రెయిన్ ఫాల్ ఉంది కాబట్టి ముఖ్యంగా మనకి వాటర్ ఏదైతే సెల్ఫ్ క్యాచ్మెంట్ ఉందో మనకి ఇంకా కపిల్ దేవ్ నుంచి వాటర్ రాలేదు. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఉన్న వాటర్ ఈ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో నిండిపోయి మనకి లీలామాల్ సర్కిల్ లక్ష్మీపురం ఇవన్నీ కూడా వాటర్ ఎందుకంటే డ్రైన్స్ నేరో అయిపోవడం బీచ్ దగ్గర ఉంటుంది డ్రైన్ నేరో అయిపోతుంది ఆ వాటర్ నిండిపోవడం వల్ల ఆ వాటర్ అంతా రోడ్లపైకి వచ్చింది. ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు మనం కొరమీన గుంటకు రావాలి. ఇప్పుడు మేమేం చూస్తున్నామంటే మీరు కొరమీన గుంట ఈ డ్రైన్ ఈ చెరువు దగ్గర కన్స్ట్రక్షన్స్ కొన్ని వచ్చేస్తాయి గుర్చలు కట్టుకోవడం అనేది వాళ్ళకి వాటర్ ఎక్కువ అయిపోయి కొంచెం ఇన్నండేట్ అయిపోయింది. ఆ వాటర్ని ఫ్లోకి ఇక్కడ నుంచి గ్రామీణ చెరువు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇంకా ఓ చిన్న టెన్స్ లాగా పెట్టి వాటర్ పోతుంది అనే దానికి ఇప్పుడు చూస్తున్నాము. ఒకవేళ అలా ఉంటే పెట్టేసి చేసేస్తాము. వినాయక సాగర్ దగ్గరికి లీలా మాల్ సర్కిల్కి దగ్గర వచ్చే వాటర్ వినాయక సాగర్ దగ్గర వెళ్ళడానికి మామూలుగా అయితే అది ఫుల్లీ హీటెడ్ వాటర్ దాన్ని తీసేసి ఆ వాటర్ కూడా పోవడానికి చూస్తున్నాము. శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు తమ సమస్యలపైన గత 57 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని టీటీడీ ఈఓకి అనేక సార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని గత 3 రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నా భారీ వర్షాలు లెక్క చేయకుండా అనారోగ్యాలకు గురవుతూ శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు నిరసన దీక్షను చేస్తున్నారు. శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు తమ సమస్యలపైన గత 57 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని టీటీడీ ఈఓకి అనేక సార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
గత 3 రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నా భారీ వర్షాలు లెక్క చేయకుండా అనారోగ్యాలకు గురవుతూ నిరసన దీక్షను చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేస్తున్న ఆ పరిపాలనా భవనం ముందరే 57 రోజుల నుంచి 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చొని ఉంటే కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఎండకు ఎండి వానకు తడిసి అక్కడే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కల్పిస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ శ్రీచంద్ర, గంగులప్ప, శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సంఘం నాయకులు యుగంధర్, చిట్బాబు, మధు, చిరంజీవి, పెంచలయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 57 రోజుల నుంచి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, నిరసన దీక్షలో కూర్చొనుంటే కనీసం టీటీడీ ఈఓ గారు మీ సమస్య ఏమైంది, ఇన్ని రోజుల నుంచి ఎందుకు కూర్చుంటున్నారు అని చెప్పనని కనీసమైనటువంటి విషయాన్ని కూడా వ్యాపారస్తుల దృష్టికి తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. గత 3 రోజుల నుంచి చాలా తీవ్రమైనటువంటి వాన, మొత్తం వడగండ్లు పడుతున్నటువంటి పరిస్థితి, మొత్తం ఆగకుండా కూడా ఇక్కడ వర్షం సైతం లెక్క చేయకుండా ఇక్కడ శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఇక్కడ నిరసన దీక్షలో కూర్చున్నారు. దీన్ని చూసైనా కరుణించవా అని చెప్పనని ఈరోజు మన టీటీడీ ఈఓ గారిని అడుగుతున్నాం. కింద నీళ్లు, ఆ పైన టెంట్ పైన వచ్చినటువంటి నీళ్లు మొత్తం కూడా మొత్తం బొక్కలు పడిపోయి చిరిగిపోతుంటే కూడా మా సమస్య పరిష్కారం కాలేదని చెప్పనని ఈరోజు టీటీడీ ఈఓ గారికి ప్రశ్నిస్తా ఉన్నాం. మేము అనేక సవాళ్లుగా అనేక సమస్యలను వివరంగా తీసుకొని పోయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ వర్షం సైతం లెక్క చేయకుండా ఇదే పరిస్థితుల్లోనే ఇక్కడే తింటూ ఇక్కడే పడుకొని ఈ వర్షంలోనే తడుస్తూ ఉంటే కూడా కనీసంగా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదేనా దేవుడి యొక్క మానవత్వం? ఇదేనా మనుషుడి యొక్క మానవత్వం? మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్పిననే వాళ్ళు మిమ్మల్ని చూసి మానవత్వంతో కనీసం కరుణించాలని చెప్పిన టీటీడీ ఈఓ గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేసే దిశగా కనుక ఆలోచన చేయకపోతే రేపటి నుంచి మేము ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు కూలుకోపోతామని చెప్పిన టీటీడీ గారికి గౌరవంగా విన్నవించుకుంటా ఉన్నాం. శ్రీవారి మెట్లకు సంబంధించినటువంటి 31 కుటుంబాలు 57 రోజులుగా ఈ ఏడి బిల్డింగ్ ద్వారా మేము ధర్నా చేస్తున్నాము. శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా వ్యాపారాలు చేయకుండా కుడి పేరు చెప్పి మమ్మల్ని అందరూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాజకీయంగా కాకుండా మమ్మల్ని ఆదుకోమని ఈఓ శ్యామలరావు గారిని కోరుకుంటా ఉన్నాము. ఇంతటి వర్షంలో కూడా మేము ఈ విధంగా తడుస్తూ ఈ విధంగా మేమంతా కూడా పిచ్చిని ధర్నాకి మేము చేస్తూ ఉంటే ఒక్కసారైనా మమ్మల్ని కనుకరించకుండా మా బాధల గురించి పట్టించుకోకుండా మమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇకనైనా కూడా మమ్మల్ని కరుణించి మాకంటూ ఒక దయచూపమని ఈఓ శ్యామలరావు గారిని వేడుకుంటున్నాను. ఏదో చిన్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి గత 3 రోజులుగా వానలు కురుస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అప్రమత్తంగా ఉండాలని ముందుగానే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పంచాయతీ అధికారులు మెనక్కొండిపోయారు. తిరుచానూరులోని పలు ముఖ్యమైన ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా వసుంధరా నగర్, చంద్రశేఖర్ కాలనీ, ఎస్వీపీ కాలనీ నీట మునగడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎప్పుడు వర్షాలు కురిసినా ఈ ప్రాంతాలు జలమయం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పంచాయతీ అధికారులు వాటికి శాశ్వత పరిష్కారాలు చూపలేకపోతున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చి తిరుచానూరు ప్రజలు ఇబ్బంది పడినా ప్రతిపక్ష స్వపక్ష ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. కానీ తిరుచానూరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఇకనైనా పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు మౌలిక వసతులపై దృష్టిని సారించి ప్రజల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ 17వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆదేశం. నేవా నది చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి. నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్.
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందరే 57 రోజుల నుంచి 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చుంటాయి. కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం. వర్షంలో తడుస్తూ నిరసన దీక్ష చేపట్టిన శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.